హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి వ్యాపారంలో అభివృద్ధి అలాగే ఊహించినటువంటి లాభాలు మీకు కలగాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి అలాగే ఈ పరిహారాన్ని శుక్ల పక్షంలోనే చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఎలాంటి విషయాలని ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వ్యాపారం ఎలాంటి వ్యాపారమైనా సరే కిరాణా షాపులు కానీ ఎరువుల కొట్లు కానీ బట్టల వ్యాపారాలు కానీ పువ్వులు అమ్ముకునే వాళ్ళు కానీ పండ్లు కానీ అలాగే తల మీద గంపలు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు పండ్లు కూరగాయలు ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే చిన్న చిన్న బంకులు ఉంటాయి ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే తమ ఏ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంలో అనుకోని విధంగా లాభము అలాగే ఊహించిన విధంగా లాభాలు రావాలంటే వారాహిదేవికి అలాగే ఈ చిన్న పరిహారం అనేది చేసుకోవాలి ఈ పరిహారాన్ని ఎవరు ఎప్పుడు చేసుకోవాలి ఎవరైనా సరే ఇలాంటి వ్యాపారాలు చేసేవాళ్ళు అంటే ఇండ్లల్లో కూడా షాపులు షాపులో మళ్ళీ ఇళ్లలో బట్టలు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు అలాగే చిన్న చిన్న వ్యాపారాలు గ్రైండర్లు కానీ పిండి మరలు కానీ ఇలాంటి ఎవరైనా సరే ఏ వ్యాపారమైనా సరే వాళ్ళు ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి ఈ పరిహారానికి మనము చాలా పరిహారం అండి అది ఎప్పుడు చేసుకోవాలంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఆరు గంటల తర్వాత చేసుకునే పరిహారం ఈ పరిహారం కోసం మీరు ఎప్పుడు మొదలు పెట్టుకోవాలంటే శుక్లపక్షంలో మొదలు పెట్టుకోవాలి శుక్లపక్షంలో ఎందుకు మొదలు పెట్టాలంటే మనకు చంద్రుడు అనేది శుక్లపక్షంలో దినదినాభివృద్ధి చెందుతూ ఉంటాడు పౌర్ణమి వరకు అలా దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు మనం గనక ఈ పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మన వ్యాపారం కూడా ఊహించని విధంగా ఈ యొక్క వ్యాపారం అభివృద్ధి అనేది కలుగుతుంది కాబట్టి ఈ వ్యాపారం చేయాలి అని అనుకునే వాళ్ళు వారాహి అమ్మవారిని ఆ రోజు పూజించండి పూజించి ఆ తర్వాత ఒక ఆకుపచ్చ రంగు క్లాత్ తీసుకోండి ఉతికినదైనా పర్వాలేదు లేదంటే కొత్తదైనా తెచ్చుకోండి తెచ్చుకొని అందులో ఏమి చేయాలంటే మీరు మూడు ఎండు ఖర్జూరాలు ఆ తర్వాత బొక్క ఆ తర్వాత మూడు యాలకులు ఐదు రూపాయల కాయిన్స్ ఆ తర్వాత ఒక పసుపు కొమ్ము వీటన్నిటిని ఒక మూటలాగా కట్టండి కట్టి వ్యాపార సంస్థలో కానీ లేదంటే ఇంట్లో కానీ మీరు ప్రతిరోజు కూడా దేవుడికి దీపారాధన చేస్తూ ఉంటారు కదా అలా దీపారాధన చేసేటప్పుడు ఈ మూటను ఆ దేవుడి దగ్గర చిత్రపటం వద్ద ఎవరైనా సరే వారాహి అమ్మను తలుచుకోండి మనసులో ఏ చిత్రపటం వద్ద అయినా పెట్టండి మీ ఇంట్లో లేకపోతే ఒకవేళ వారాహి అమ్మ వారి యొక్క చిత్రపటం ఉంటే ఆ యొక్క చిత్రపటం దగ్గర ఈ యొక్క మూటను అనేది పెట్టి దూపము దీపము నైవేద్యం అన్నీ కూడా ఒకసారి ఆ మూటకు చూపించేసి ఆ తర్వాత ఈ మూ మూటను అదే రోజు సాయంత్రము ఆరు గంటలకు మీ వ్యాపారం ఏదైతే ఉంటుందో అంటే షాపులు కానీ ఇంట్లో కానీ ఎక్కడైతే మీరు వ్యాపారం బుట్టలలో ఎక్కడైతే మీరు వ్యాపారం చేస్తారో ఆ యొక్క వ్యాపారంలో ఒక చిన్న డబ్బాలో కానీ క్లాత్ ఇలా కట్టింది అక్కడ పెట్టండి గల్లా బాక్స్లో ఇలా పెట్టి మీరు ఒక టూ త్రీ మంత్స్ ఆ మూటను అనేది కదిలించకూడదు మేము వ్యాపారం బాగుంది సమయానికి అన్నీ మాకు అందుతున్నాయి అని అనుకున్నప్పుడు ఆ తర్వాత ఒక రెండు నెలలు మూడు నెలల తర్వాత ఈ యొక్క మూటను ఉప్పతీసి ఆ యొక్క ఖర్జూరాలు ఉంటాయి కదా ఆ ఖర్జూరాలవి చన్నగా కట్ చేసి చీమలకు కాకులకు ఆహారంగా ఇవ్వండి ఆ తర్వాత యాలకులు వచ్చేసి ప్రసాదంలో వేసుకోవచ్చు ఒక్కొచ్చేసి తాంబూలంలాగా మనం సేవించవచ్చు కాయిన్స్ అనేది గుడికెళ్ళి హుండీలో వేయండి ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకు వ్యాపారంలో ఖచ్చితంగా అభివృద్ధి అనేది కలుగుతుంది అలాగే తమకు ఎలాంటి సమస్యలున్నా కూడా తెలిగిపోతాయి అలాగే ఈ యొక్క క్లాత్ మీకు ఆకుపచ్చదయ్యే ఉండాలి ప్రతి ఒక్కరు కూడా సింపుల్గా చేసుకోవాల్సిన పరిహారం అలాగే శుక్లపక్షంలో మాత్రమే చేయాలి ఈ పరిహారం అలాగే కృష్ణపక్షంలో చేయకూడదు శుక్లపక్షంలో చేయడం వల్ల వ్యాపారం అనేది దినదినాభివృద్ధి చెందుతుంది అలాగే కృష్ణపక్షంలో కనుక చేసినట్టయితే ఈ యొక్క వ్యాపారం అనేది తగ్గుముఖం పడుతుంది అలాగే మీరుకి ఎవరైనా మీ యొక్క శత్రువులు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్లకు వ్యాపారం తగ్గాలనుకుంటే మీరు కూడా ఈ యొక్క ప్రయోగాన్ని చేసి మీరు కూడా చేయొచ్చు అనమాట కానీ అలాంటి ఎప్పుడు కూడా ఒకరు చెడిపోవాలి అనే ఆలోచనతో మనము చేయకూడదు అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతోనే మనము చేసుకోవాలి కాబట్టి ఎవరిని కూడా మనము చెడపకూడదు ఈరోజు మనం ఒకరిని చెడిపామంటే రేపు మనల్ని కూడా ఖచ్చితంగా చెడపడానికే ట్రై చేస్తారు కాబట్టి ఎప్పుడైనా సరే మంచితనంతో ఉండాలి అలాగే అందరికీ మంచి కలగాలని మనము భావించాలి అందరితో మంచిగా ఉండాలి మాట అలా అయితేనే ఏదో ఒక రూపంలో మనకు ఆ దేవుడు కూడా సహాయం చేస్తాడు కానీ ఇది ఈ యొక్క పరిహారం అనేది సాయంత్రం ఆరు గంటల తర్వాత మాత్రమే చేసుకోవాలి ఎవరైనా చేసుకోవచ్చండి ఎలాంటి వ్యాపారమైనా ఏది చేసినా కూడా ఈ యొక్క చిన్న పరిహారం అనేది చేసుకుంటే చాలు ఖచ్చితంగా అభివృద్ధి అనేది కలుగుతుంది ఇది ఈ రోజుటి ఈ వీడియో అలాగే ఈ యొక్క సులభమైన పరిహారం మనం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా లాభాలు వస్తాయి అలాగే మనం చేసే పని కూడా అభివృద్ధి కలుగుతుంది అలాగే అమ్మవారిని వారాహిదేవిని పూజించడం వల్ల భూ సమస్యలు కానీ భూ తగారాలు కానీ ఇలాంటివి ఏవేమైనా ఏవైనా ఉన్నా కూడా అవి తొలగిపోతాయి అలాగే ప్రతిరోజు కూడా ఈ మూట దగ్గర మీరు ఆ గల్లా బాక్స్లో ప్రతిరోజు కూడా ఒక ధూపం అనేది చూపించి ఒక నమస్కారం అనేది చేసుకొని మనసులో అమ్మవారిని తలుచుకొని ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీరు చేసే వ్యాపారంలో అభివృద్ధి అనేది జరుగుతుంది ఇది ఈ రోజు ఈ వీడియో వీడియో అనేది నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఎందుకంటే చాలా సింపుల్ పరిహారం మన ఇంట్లో ఉన్న వస్తువులతో ఎండు ఖర్జూరాలు యాలకులు వక్క పసుపు కొమ్ము ఆ తర్వాత కాయిన్స్ చాలా చాలా మంచి పరిహారం అండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది చాలా మంది కూడా చేస్తూ వస్తున్నారన్నమాట మరి ఒక్క మంచి విడతో మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు